ఇవల్ల ఊర్లో ఏం చేయాలో అర్థం కాక పిల్లలు ఒక ఆలోచనలో పడ్డారు, ఏంది మా జీవితం అని. రైతు ఆగమే ఉన్నాడు, యువతరం ఆగమే ఉన్నది. ఈ ల్యాండ్ తీసుకున్న వాళ్ళు మాత్రం ఫామ్ హౌసులు కట్టుకొని వాళ్ళ జల్సాలు వాళ్ళు చేసుకుంటారు. దీనివల్ల నష్టపోయేది ఎవరంటే ఓటేసిన మనం, నిజాయితీగా ఓటేస్తున్న మనం. ఈ 18 సంవత్సరాలు దాదాపుగా ఈ 18 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యక్తిని మనం ఎన్నుకుంటుంటే మనం సాధించింది ఏముంది? ఫస్ట్ టైం ఒకసారి వేసినప్పుడు నష్టం జరిగింది, చిన్న నష్టమే అనుకున్నాం. కానీ ఈసారి రంగనాయక సాగర్ ఏదైతే భూమి నిర్వాసితులు ఉన్నామో, మన భూములు మునిగినాయో, మనకు వచ్చిన నష్టపరిహారం ఎంత? సపోజ్ అనుకోండి 1 కోటి రూపాయలకు ఎకరం ఉంటే మనకు వచ్చింది 10 లక్షలు. మరి నేను మాట వాసకి చెప్తున్నా అన్న, నేను అన్న అన్న నేను 1 కోటి రూపాయలకి 10 లక్షలు అంటే 10 రెట్లు 6 లక్షలు చీర. సరే, ఇంకా నేను చెప్పినాను కంటే దారుణంగా చీర అన్నాడు. ఇది ఎంత దారుణం అంటే ఆ జాగ్రత్త చూసుకొని మన ధైర్యం, మన బిడ్డ పెళ్లి చేయాలనుకుంటాం, కొడుకును ఫారిన్ పంపించాలనుకుంటాం, మన బతుకులు బాగుండాలని కోరుకుంటాం. మరి ఇక్కడ నాయకుల మరి ఇంకొకరా ఎవరి వల్ల అనేది పక్కకు పెడితే మన మధ్య మనకు విద్వేషాలు పెట్టి వాళ్ళు మాత్రం మన భూములు దోచేస్తారన్నా, మనము గమనించాల్సింది ఒకటే, వీళ్ళ వల్ల మేము కొట్టుకసత్తున్నాం కానీ వాళ్ళు ఫామ్ హౌస్లలో కూర్చొని ఏసీలలో కూర్చొని వాళ్ళ జీవితాలు బాగానే ఉన్నాయన్నా. యువతరానికి ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలి. ఒక్కొక్కటి బీటెక్ చదివిండు, డిగ్రీ చదివిండు, ఇవాళ చూస్తే ఆటోలు నడుపుకుంటారు. వాళ్ళు ఆటో డ్రైవర్లు కాదు పాపం, బీటెక్ స్టూడెంట్లు. వాళ్ళకి ఇక్కడ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్న ఏదైనా తీసుకొస్తే వాళ్ళు కూడా వాళ్ళ ఉద్యోగాలు చేసుకొని సంతోషంగా ఉంటారు కదా. ఇవాళ పిల్లలు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఊళ్ళే ఎంతో తెలివి ఉండి, ఎంతో నైపుణ్యం ఉండి ఈ ఊర్లోనే మగ్గిపోతుంది. అంత టాలెంట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. నేను ఒకటే మాట అడుగుతా సూటిగా, 1వ నంబర్ ఏనుగు గుర్తుకి ఓటు వేయండి. ఎవరెవరైతే నష్టపోయారో ఆ రంగనాయక సాగర్ లో జరిగిన అవినీతిని బయటకు తీస్తా. మీకు నిజంగా న్యాయంగా ఎంతైతే డబ్బు రావాలో నేను ఇప్పించే ప్రయత్నం చేస్తా అని మీకు మాట ఇస్తున్నా. ఖచ్చితంగా ఇంకొక విషయం చెప్తా, జాగ ఓడగొట్టుకుంటే మళ్ళా తిరిగి రాదు, జాగ ఓడగొట్టుకుంటే మళ్ళా తిరిగి రాదు. కానీ ఈ చుట్టుపక్కల ఉన్న భూమితోటి అసైడ్ భూమి ఏదైతే ఉంటారో మన వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయాలి. అది ఎక్కడైనా కానీ అర్ధెకరం పోయిన అర్ధెకరం ఇచ్చే ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, అది పెత్తందారులు అంతా కలిసి ఆ అసైడ్ భూమిని కొట్టేసి ఇవాళ ఫామ్ హౌజులు కట్టుకొని ఇప్పుడు రంగనాయక సాగర్ బ్యాక్ సైడ్ వాటర్ అంటారా, బ్యాక్ వాటర్ అంటారా, ఆ బ్యాక్ వాటర్ లో ఒక బీచ్ లాంటిది ఏర్పాటు చేద్దామని ప్రయత్నం చేస్తారు. నిజమే కదా నేను చెప్పింది, మినీ గోవా ఎత్తడట. మినీ గోవా, మినీ గోవా అంటే తాగుడు తినడు, గోవా అంటేనే జల్సాలు అంటే మన బతుకులన్నీ పక్కకు వాడేసిండు, మన భూములన్నీ దోషేసిర్రు, మన పిల్లలు మన యువతరం ఆగమైపోయిర్రు, తాగిర్రు. వాళ్ళ జీవితాలు ఏం చేయాలో అర్థం కాక పిల్లలు అయోమయం అవుతుంటే వీళ్ళు మినీ గోవా కట్టి వాళ్ళని దొంగలు చేద్దామనా, లంగల్ని చేద్దామనా. ఖచ్చితంగా రామాంచ ప్రజలు ఇది ఆలోచించాలి. ఈసారి ఎవడైనా మిమ్మల్ని మీ భూములు దోసుకున్నాడు ఓటేయమని అడగడానికి వస్తే గల్లామట్టు అడగండి, నువ్వు ఏం చేసినావో ఓటేయమంటావు. రైతు బీమా ఇచ్చినవా, రైతు బంధు ఇచ్చినవా, బీసీ బంధు ఇచ్చినవా, దళిత బంధు ఇచ్చినవా, ఏమి ఇచ్చినావు, కళ్యాణ లక్ష్మి ఇచ్చినవా, గృహలక్ష్మి అని చెప్తే మా అక్క చెల్లెళ్ళందరూ పుస్తలతో ఆకట్టు పెట్టి బేస్మెంట్ లో లేపారు. పుస్తలు అంటే వాయే, బేస్మెంట్లు అంటే వాయే. మరి ప్రభుత్వం ఏమో ఇప్పుడు కూలిపోతుందా? మరి మన పరిస్థితి ఏంది? మనకు ఒక మంచి నాయకుడు కావాలి. ఆ మంచి నాయకుడు ఉంటే ఖచ్చితంగా మన జీవితాలు బాగుపడతాయి. ఒకటి యువతరమ ఒకటి ఆలోచించాలి, ఒక్కటి ఆలోచించాలి, వృద్ధులని పెన్షన్దారులుగా పెట్టి, వృద్ధులను పెన్షన్దారులుగా పెట్టి వాళ్ళ నాగం చేసేసిండు. మరి మన యువకులు నిరుద్యోగులు అయిపోయారు, మన యువతరం ఆలోచించాలి కదా. మరి తల్లిదండ్రులతోటి అన్నం తినేటప్పుడు కూర్చొని, తల్లి ఈ ప్రభుత్వం వల్ల ఇంత నష్టపోయినామమ్మా, మన ఇల్లంతా కలిసి ఒక మంచి నాయకుని ఎన్నుకున్నాం అని అనుకోవాలా లేదా? ఖచ్చితంగా అనుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. దయచేసి మీరందరూ నవంబర్ 30 నాడు ఏనుగు గుర్తు కొట్టేసి చక్రధర గౌడిని గెలిపిస్తే
మీకు ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టని ఆ నష్టాన్ని దశల వారీగా ఆ నష్ట నివారణ పరువు నష్టం ఏదైతే జరిగిందో ఏదైతే మన జాగకి నష్టం జరిగిందో అవన్నీ ఇచ్చే ప్రయత్నం చేస్తామని నేను నమ్ముతున్నా. ఎల్లమ్మ తల్లి మీద ఉట్టేసి మీ అందరికీ మాట ఇస్తున్నా. మూడెకరాలు వేయండి నువ్వు అన్న, నీ మూడెకరాలు ఈడ వేయండి. నువ్వు నీది మూడెకరాలు వేయండి. వెనకాల మూడెకరాలు ఫామ్ హౌస్ పెరిగింది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆరు అడుగుల మనిషికి ఎందుకమ్మా 100 ఎకరాలు? దేనికోసం 100 ఎకరాలు? 100 ఎకరాలు, 200 ఎకరాలు, అసలు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, చాలా మందికి తెలుసు. ఎంతైతే భూమి ఉండాలో ఒక మనిషికి అంతే భూమి ఉండాలి, అంతే కదా, అంతకు మించి ఉండదు. కానీ వీళ్ళకి 100 ఎకరాలు, 1000 ఎకరాలు. రైతు బంధు తినుకుంటూ రాబందులు లెక్క బలిసిరు. దయచేసి నా మిత్రులారా, నా తమ్ముళ్ళారా, మీరు ఒక్కటి ఆలోచించండి, ఎందుకు ఇవ్వాలి బీఆర్ఎస్ కోటో చెప్పండి. సర్పంచ్లు ఉపసర్పంచ్లు వాళ్ళు బతుకుతే కాదు కదా, మన ఓట్లు ఇస్తేనే కదా వాళ్ళు నాయకులు అయ్యారు. అలాంటప్పుడు మనమందరం చాలా తెలివిగా ఉండి ఎలక్షన్ టైంకి, ఇప్పుడు నిన్న ఒక విషయం జరిగింది మీ అందరికి చెప్తా, మంచిగా వినాలి, జీరో చూడాలి. ఇప్పుడు నేను పోయిన తర్వాత ఇప్పుడు నా తమ్ముళ్ళు ఎవరెవరు అయితే నాతో తిరిగిరో వాళ్ళందరూ ఎవడెవరు వచ్చిండో పేర్లు కనుక్కొని రేపు పొద్దుగానే వాళ్ళ మెడగల కండమాలు వేస్తారు. వానికి ఇష్టం ఉన్నా లేకున్నా కండమేసాకు నీకు ఒకడిచ్చాడు, వాడికి అటు బతికేలా బతకాలో వాళ్ళకి స్వేచ్ఛ ఉన్నది. వాళ్ళని నేను ఒక ఉద్యోగంలో చూడాలనుకుంటున్నా, వాళ్ళు బాగుపడాలనుకుంటున్నా, వాళ్ళు మంచిగా ఉండాలనుకుంటున్నా. నాకు ఏ అధికారం అయినప్పుడే మన దగ్గర రైతులు చచ్చిపోతే 1 కోటి రూపాయలు ఇచ్చిన, ఎందుకు ఆ రైతులు బాగుండాలని? దానికోసం నన్ను జైల్లో పెట్టారన్న, దానికోసం నన్ను జైల్లో పెట్టి నా కుటుంబ నష్ట కష్టాలు పెడితే కూడా, నన్ను నోటికొచ్చినట్టు వాగుతే కూడా, మీ అందరి ముఖాలు చూసి మీకోసం కష్టపడతా, ఎన్ని మాటలైనా పడతా, ఎంత వనవాసమైనా ఎల్లవీస్తా, మా వాళ్ళు నన్ను నమ్మిన వాళ్ళకి ఖచ్చితంగా ఒక కొడుకై ఉండాలి, ఒక మనవడై ఉండాలి, అమ్మాయి ఉండాలి, తమ్ముడై ఉండాలని మీ ముందుకు వచ్చిన. మరి మీ అందరికి తెలుసు, దూరం ముందడ నిలబడే ధైర్యం ఎవడన చేస్తాడు? ఇవాళ ఎవడు చెయ్యడు. వాడు పంపిన నాలుగు కుక్కలు ఇక్కడ ఉండి ఎప్పుడు చక్రధర మీద అటాక్ చేద్దామా అనుకుంటాయి. అరే బిడ్డ, ఒక మాట చెప్తున్నా, నువ్వు కొట్టేవి నన్ను కాదు, నీ తల్లిని నీ తండ్రిని. నేను కష్టపడుతుంది రైతన్న కోసం. రైతన్న అన్నం పెట్టన్నాడు, బిచ్చమడుకని నాడు మనం అందరం. రైతే లేకపోతే రాజ్యమే లేదు, అది గుర్తించండు చక్రధర గౌడ్. అందుకే మీ అందరి కోసం వచ్చాడు. మీ పంట పొలాలు మొత్తం వడ్లు రాలిపోతే ఇక్కడ దిగి 10-10 వేలు ఇచ్చిన అన్న, ఒకటే రోజులో 10 లక్షల రూపాయలు 100 మందికి వచ్చితే ఆ రైతులు ఎంత సంతోషపడ్డారు తెలుసా? ఇదే కేసీఆర్ ప్రభుత్వం ఏడాది నుంచి చెప్తుంది 10 వేలు ఇస్తామని. మనం బిచ్చగాళ్ళం అయిపోయినామన్న, వీళ్ళ కోసం చూసి యాచకులుగా మారిపోయినాం. జనం యాచకులు కాదు, జనం ఆదేశించే వాళ్ళు. మేము రాజకీయ నాయకులం, మీ సేవ కోసం మీ ఇంటికి రావాలి తప్ప మీరే రోజు కూడా ఎవరింటికి బతిమలాడనికి పోవద్దు. ఖచ్చితంగా నా మిత్రులందరూ చెప్తున్నా, నాకు ఓటేస్తే, నన్ను గెలిపిస్తే మీ అందరి కుటుంబాల్లో ఉన్న యువతరానికి ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టి ఉద్యోగం ఇప్పిస్తా, పోయిన జాగల విషయంలో ఖచ్చితంగా న్యాయ విచారణ చేయించి మీకు సహాయం చేస్తానని నేను మాటిస్తున్నా. ఇంకోటి, ఎవడైనా ఇక్కడ వచ్చి మాట్లాడుతుంటే బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారట బాబు. నేను ఒక విషయం బాబు, నేను మాట్లాడి నీకు ఇస్తా మైకు. ఒకటి చెప్తా, బెదిరించడానికి నువ్వు ఎవరిరా మమ్మల్ని బెరియానికి? నీ అవ్వ సొమ్ము తిందమ్మా, నీ అయ్య సొమ్ము తిందమా నేను అడుగుతున్నా. మా కష్టం మా కూలి మా పొలాలలో వండించి మేం కష్టపడితేనే కదా మా కడుపులోకి వచ్చింది. ఎవరికి కావాలో నీ కోటర్ సీసా, ఎవరికి కావాలో నీ 500, నీ 500 రూపాయలతో. ఒక నిమిషమన్నా, నేను ఒక్కటే మాట చెప్తా, నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ రోజు ఆలోచిస్తారు ఏమని, నీ అమ్మ ఇన్ని ఏళ్ళ నుంచి నేను మా వాళ్ళని మోసం చేసుకుంటా, నా ఊరోళ్ళని కళ్ళు కప్పుకుంటూ వస్తున్నా, కానీ ఇట్లా చేస్తే ఆ ఊరు పాపం నాకు తెలియదా, నా భార్య పిల్లలకు తెలియదా, ఈ దొరతోటి కలిసి నా ఊరిని వల్లకాడి చేస్తున్నా అని ఇవాళ ప్రతి నాయకుడు ఆలోచిస్తుండు కాబట్టి ఇవాళ మనం ప్రచారానికి ముందు పోగలుగుతున్నాం. నేను ఒక్కటే చెప్తున్నా, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, మనందరి ఆశ శ్వాస, మనందరి లక్ష్యం ఒకటే, దురనోడించడం, దురని గద్దించడం. ఒకప్పుడు నక్సలేట్లు తయారయ్యారు యువన్ కోసం, వాళ్ళ సుఖం కోసం కాదు, తల్లిని భార్యని
పిల్లల్ని వదిలిపెట్టి అడవిలో పండి 50 కిలోల గమ్మేసుకొని తిరిగిరు. ఎవరి కోసం? జనం కోసం కాదా? జనం కోసం పిట్టల్లా రాలిపోలేదా? అక్కడ ఆ చెట్లల్లో ఆ తల్లి ఆ పిల్లల్ని చూసుకోలేక పడ్డ అరచేట్లు మనం చూడలేదా? ఒకప్పుడు దూర ముందడ ఏమనంటే మన నీడ పడితే వాడు కొరడతో మన ఈపులని వెలగొట్టలేదా బాబు? చెప్పులు లేకుండా దూర ముందడు నడవాలి. ఈ ఐదేళ్ళు కనుక మీరు వాళ్ళకు రాజ్యం ఇస్తే మనల్ని బిచ్చగాళ్ళుగా మారుస్తారు. చెప్పులు తీసి సంకల మలుచుకొని మన బతుకులాగా నాకు అర్థం వెళ్ళక అడుగుతా. మనం బీసీలం ఎస్సీలం మైనారిటీలం మనం అందరము ఎందుకు దొర కాళ్ళ కడ బతకాలని అడుగుతున్నా. అసలు ఎందుకు ఓట్లేస్తున్నామో ఒకసారి ఆలోచించరా. అరే నా ఇంట్లోకి ఏమొచ్చింది? నా కొడుకు ఎట్లున్నాడు? నా బిడ్డ ఎట్లున్నది? అసలు 18 ఏళ్ల నుంచి ఓటేస్తున్నా, నాకేమన్నా మంచి జరిగిందా అని ఏ రోజైనా ఆలోచించినారే? జీవ చదవల్లాగా తయారు చేసిన మనల్ని మనం బతికున్నా సచ్చినట్టే లెక్క. నేను సావాలేరు దొర నీ పాడ వెడత నిరూపించడానికి నా బీసీ తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు ఎస్సీ తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు మైనారిటీలు అందరూ ఏకతాటి పైకొచ్చి మన మధ్య ఏమున్నా తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ దొరని కనుగొనాం, వాని ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని బయటకు గుంజుదాం, వాణ్ణి తోటపల్లి పంపిద్దామని మీ అందరికీ సమక్షంగా చెప్తున్నా. మీ ఎవరెవరైతే నష్టపోయారో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నవంబర్ 30 తారీఖు మీకు ఓటు అనే ఆయుధం మీ చేతిలో ఉంది. ఈ 2-3 రోజులు వాడు పైసలు ఇస్తే తీసుకుంటారా తీసుకోరా నేను నాకు సంబంధం లేదు. నువ్వు నష్టపోయినావు కాబట్టి వాడు బిచ్చమేసాడు. 2000 3000 ఇస్తాడు. ఇలా చక్రవారి వచ్చింది కాబట్టి వాడి సైన్యం వస్తుంది, ఇంకా వాడిని ఊర కుక్కలు వస్తాయి, ఇంకా వచ్చి 2000 ఇస్తా 3000 ఇస్తా అంటాడు. నా బిడ్డ పెళ్లి చేస్తావా అని అడుగురి దెబ్బకు వారిపోతున్నాడు. ఎవడు కాడు సోదరులారా గుర్తు పెట్టుకోండి, చక్రవారి ఎవ్వరికి శత్రువులు కాస్తామి. నేను బతుకుతుందనే రైతుల కోసం. మీరు దాడి చేస్తే మాత్రం, మీరు ప్రజలను బెదిరిస్తే మాత్రం ఒకటి గుర్తు పెట్టుకోండి, అది ఎవరికి మంచిది కాదు. ఈ దొరను నమ్ముకున్న వాళ్ళందరూ రోడ్ మీదకి వచ్చి ఆస్తులు నమ్ముకున్నారు. ఇక 5 సర్పంచ్లను తయారు చేస్తాడు ఊర్లో. నువ్వే సర్పంచ్ అని 5 పెడతాడు. 5 దగ్గర 50 లక్షలు తింటాడు. పాపం అప్పులు సప్పులు చేసేస్తారు. ఆయన చెప్పుడగాడ ఉండేటట్టు ఒక్కని సర్పంచం చేసుకుంటాడు. ఇక మనందరూ చెప్పరాసిన చేతులు ఉందని చెప్తున్నా. దయచేసి ఇక మీద కళ్ళు తెరుచుకోకపోతే 5 ఏళ్ల దాకా ఎవరూ ప్రశ్నించలేడు. నువ్వు ఎంత తాగి కళ్ళు మూసుకుపోయి ఉన్నా 1 నంబర్కే ఓటై. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కూడా డిసైడ్ చేసినట్టుంది ఈసారి గెలిచేది చక్రధర్ అని. అందుకే మనకు 1 నంబర్ ఇచ్చింది. 1 నంబర్కి ఓటేస్తే మీరందరూ 1 గా బతుకుతారని నేను మీకు మాట ఇస్తున్నా. దయచేసి సోదరులారా ఇక చాలు. ఎవడైనా బెదిరిస్తే బెదిరింపులకు భయపడద్దు. యువకులు మీరు ఆయమైపోవద్దు. మీకు చిల్లర పైసలు ఇచ్చి వాడు మిల్లు చిల్లర వాళ్ళని చేస్తుండు. మీరు కష్టపడి సంపాదించుకోండి. మీరు 15,000 20,000 జీతగాలు 30,000 జీతగాలు కాలేజీలో చదువుకున్న చదివింది. ఇలా మనం బతుకుతున్నా బతికేంది? ఎందుకు ఇట్లా తయారైన మనం ఎప్పుడన్నా మనం ఒకసారి అనుకున్నామా? మనం తాగి తల్లినాలు ఆడుతుంటే మన తల్లిదండ్రులు ఎంత బాధపడతారు ఒకసారి ఆలోచించండి. వాళ్ళ కోసం ఇటు దొరతో వేయలేక ఇటు పిల్లలతో వేయలేక తల్లిదండ్రులు ఈ గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. దయచేసి ఏమి గుర్తు కోటేస్తామని ఎవరికి వాళ్ళే మనసులో ప్రమాణం చేసుకోండి. మేము 7కి పోయినా కరెంటు కట్ చేస్తుర్రు. 7కి పోయినా కరెంటు కట్ చేస్తుర్రు. మాకు టైం కూడా ఎక్కువ ఇవ్వట్లేదు కాబట్టి సోదరులందరూ అర్థం చేసుకోవాలి. నేను మాట్లాడేది నా ఇంట కోసం కాదు, విద్యార్థుల కోసం మాట్లాడుతున్నా. విద్యార్థులు ఆగం అయితలేరా చెప్పుర్రి? అయితలేరా? ఉద్యోగం వస్తుందా ఎవరికైనా? ఒక్కసారి గుర్తు పెట్టుకోండి సోదరులారా. చక్రధర వచ్చింది ప్రశ్నించేందుకు, రైతులకు పనిచేసేందుకు. నేను ఇప్పుడు అధికారం ఇస్తేనే రైతులకు చెప్తానులే. ఏడాదికేళ్ళు చెప్తున్నా. 4-7 కేసులు పెట్టి 4 సార్లు జైల్లో పెడితే కూడా నేను భయపడకుండా బయటికి వచ్చి మళ్ళీ ప్రజల కోసం నిలబడ్డా. ఈ ఊళ్ళో వడ్లు కలిసిపోతుంటే నాకు ఎవరు చెప్పింది ఈ కవర్లమని? నా బుద్ధి నాకుంది కాబట్టి నేను కవర్లు ఇచ్చిన ఆ దానా కాపాడినా. ఈ ఊళ్ళో ఎవడు చెప్పిండు రైతు చచ్చిపోతే నాకు డబ్బులు ఇవ్వమని? రైతు అన్నం పెడుతుండు, తిన్న విశ్వాసం భూములకు వేయలోపు ఉండాలని చెప్పి నా అన్నదమ్ములు రైతుల్ని కాపాడుకున్నా. తప్ప చెప్పారు. నేను ఒక్క మాట అంట. ఆ చిన్నపిల్లలు ఇప్పుడు ఏం వెళ్ళాయి పసిహృదయాలు? రేపు 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఉద్యోగానికి పోవాలంటే వాడి పరిస్థితి ఏంటి?
ఈ బిఆర్ఎస్ కోటెత్తే, ఈ బిఆర్ఎస్ కోటెత్తే ఖచ్చితంగా ఈసారి బిఆర్ఎస్ అని మాట్లాడు కంటే ఎక్కువ ఈ మంత్రి కోటేస్తే ఈ హరీష్ రావు కోటెత్తే పోరగాళ్ళ గురేసినట్టు. ఎందుకంటే విద్యార్థుల యొక్క భాగమైపోతుంది. సోదరులారా అర్థం చేసుకోండి, ఒకటే మాట చెప్తా, మందు కోసమో డబ్బు కోసమో మన ఓటు నమ్ముకోవద్దు, మన ఓటు నమ్ముకోవద్దు. సరే నువ్వు డబ్బు తీసుకుంటావా, నువ్వు నష్టపోయి ఉన్నావు, కష్టపడి ఉన్నావు, నువ్వు ఆగమైను, ఆ దొంగలు మీకు ఏదో ఇస్తా, ఇంత ముందుకు 10,000 ఇస్తా, 20,000 ఇస్తా, పంట నష్టపోతే అని చెప్పారు, గవ్వేకి ఇవ్వాలని తీసుకోరు కానీ ఆ దొంగల కోటయ్యకుర్రి, వాళ్ళకి సహకరించకుర్రి. దయచేసి విద్యార్థులకు ఉరితాలు వేయకుర్రి తల్లి అని మిమ్మల్ని కోరుకుంటున్నా. నేను వస్తా, నేను మళ్ళీ వస్తా, మీ కోసం వస్తా, ఖచ్చితంగా మీ కోసం నిలబడతా. చక్రధర్ అంటే ఆళ్ళక ఈళ్ళక గజ గజ వారికి భయపడే రకం గారు జైలుకు పోయిన రోజే అనుకున్నా. ఇక సచ్చినా బతికినా సిద్దిపేటల కోసమే బతుకుతా, సిద్దిపేటల కోసమే చెప్తా, రాష్ట్ర రైతాంగం కోసం నిలబడతా, రాష్ట్ర రైతాంగం కోసం నిలబడతా. మీ భవిష్యత్తు నా జిమ్మదారి ఇస్తున్నా. నేను నమ్మిన ఎల్లమ్మ తల్లి మీద ఒకటే చెప్తున్నా, ఒక్కసారి కనిపించి సోదరులారా, మీకు ఒక్కడంటే ఒక్కడు యాదాన్నిపల నిరుద్యోగ కనిపిస్తే, ఒక్కడంటే ఒక్కడు యాదాన్నిపల నిరుద్యోగ కనిపిస్తే అప్పుడు నన్ను అడగండి గల్లగట్టి ఏమైంది చక్రాన్ని బాగా మాట్లాడుతుంది కదా అని. చక్రధారు మాట ఇయ్యాడు, మాట ఇస్తే అసలు తప్పనే తప్పడు. ఇది గుర్తు పెట్టుకోవాలి. నాకు సమయ భావన వల్ల గారు నేను సేవ అనేది ఖచ్చితంగా రాజకీయాల కోసం సేవ చేయలే, సేవ చేసాం కాబట్టి రాజకీయాల అవకాశం దొరికిందని చెప్తున్నా. ధన్యవాదాలు అన్న, మీ ఆశీర్వాదం ఉండాలి, మీ ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధిస్తా. ఇక ఇప్పుడు మీ అందరికి ఇంటికి పోగానే ఫోన్లు మోగుతాయి, మీ అందరికి ఫోన్లు మోగుతాయి, అస్సలు భయపడకండి. ఒకటే పురి, మమ్మల్ని ఎవడన్నా బెదిరిస్తే ఇప్పటిదాకా చెప్తలేం కానీ ఇప్పుడు చెప్తున్నాం. ఏను గుర్తుకే తమ్ముళ్ళు, మన పెద్ద మనుషులు చేతులాడుతున్న మన యువతరమే పిడికిలెత్తకపోతే ఈ ఉడుపు రక్తం ఎందుకు తమ్ముడు ఎవరికైనా భయపడుతున్నామా? ఏను గుర్తుకే ఒకటో నెంబర్ గుర్తు ఏను గుర్తు కేసి 2 గంటల లోపలనే వేయరి, లేకపోతే మీ ఓట్ల దొంగలు వస్తారు, మీకంటే ముందే మీ ఓటెత్తారు, అట్లాంటి దొంగలు ఉంటారు కాబట్టి 2 గంటల ముందే ఓటేయాలని మీ అందరికి విన్నవించుకుంటున్నా. ఇప్పుడు సమయం లేదు కాబట్టి మళ్ళొక్కసారి వస్తా మీ ముందటికి, ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటా. ఇంకో మాట చెప్తున్నా, ఇది పార్టీలకు సంబంధించింది కాదు, నా సొంతంగా నేను ఇంతకుముందు రైతులకు చేసా కాబట్టి చెప్తున్నా. ఎకరా లోపల ఎవరెవరికైతే 25,000 అప్పు ఉందో, ఎకరా లోపల అంటే 10,000 ఉండొచ్చు, 15,000 ఉండొచ్చు, ఒకటే ఎకరా లోపల ఎంతమందికి అయితే క్రాప్ లోన్ ఉందో ఆ క్రాప్ లోన్ దశల వారీగా అప్పు నేను కడతానని మీకు మాట ఇస్తున్నా. దయచేసి ఇది మీరు గెలిపించిన గెలుపు లేకుండా నేను ఖచ్చితంగా చేస్తానని చెప్తున్నా.